సర్వోన్నత అయిన తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. మరొక పర్యాయము పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు నాయన. ఈ రిరిక్ రైటింగ్ విషయంలో నీ పాదములు చెంతకు వచ్చి ఉన్నాము తండ్రి. మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన సమయమును ప్రతి ఒక్కరము కూడా నాయన గాన ప్రతి గానముల చేత మిమ్మల్ని స్తుతించటానికి, కొనియాడటానికి, కీర్తించటానికి నాయన వేణోళ్ళ మిమ్మల్ని స్తుతించేటట్లు ప్రతి ఒక్కరికి కూడా నాయన ఈ చక్కటి సదవకాశము నా తండ్రి మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అవునాయన కీర్తనాకారుడు తన అనుభవపూర్వకంగా రాసిన మాటలు అన్ని కూడా ప్రభా ఉత్సహించి పెదవులతో నేను యహోవాకు స్తుతి గానము చేసేదను, యహోవా దేవుణ్ణి నామమున నేను ఆనందించేదిను అని అన్నట్లుగానే ప్రభా ఉత్సహించు పెదవులు కలిగి పరిశుద్ధాత్ముడా నూతనమైన కీర్తనల చేత మిమ్మల్ని స్తుతించి గణపరచినట్లు మీరు సహాయం చేయండి. ఈ కార్యక్రమం ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించండి, క్రమంగాను మర్యాదగాను జరిగించండి. రావలసిన వారిని కూడా పరపెట్టి మీరు నడిపించుకురమ్మని ఈ కార్యక్రమమును మీ దయగలిగిన హస్తంలో పెట్టుకునిచు మహోన్నతుడు మహాగణుడు స్తుతి గానముల చేత అనుదినము ప్రతీక్షణము కీర్తింపబడుచున్న కీర్తనీయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓవర్ టు రాజేష్ గారు. థాంక్యూ అండి, థాంక్యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ వందనాలు. వాస్తవానికి మీరందరూ కూడా పాటలు రాసి పంపించారు. మీ పాటలన్నీ కూడా ఇంచుమించుగా ఓకే రికార్డింగ్కి వెళ్ళిపోయే స్థాయికి వచ్చేసాయి. మరలా మీకు మళ్ళా కొత్తగా లెసన్ ఏం చెప్పవలసిన పని ఉండదు. అయినప్పటికీ మొన్న మనం అనుకున్నాం కాబట్టి రిపీట్ చేద్దాం. మనం చూసిన పవర్ పాయింట్ మరొకసారి రిపీట్ చేసుకుందాం అన్న మాట మీద దీన్ని రిపీట్ చేస్తున్నాం. దీన్ని జస్ట్ పునశ్చరణగానే తీసుకోండి, ఒక్కసారి మరలా మనం జ్ఞాపకం చేసుకోవడం కోసం దీన్ని ఒకసారి తీసుకోండి. అమ్మా సంధ్య, నేను మీ ఫోన్ అడ్డుగా పెట్టానమ్మా. స్క్రీన్ షేర్ అయిందండి, విని ఒకసారి రమ్మా. సరే ఇప్పుడు చేయండి, ఇప్పుడు చేయండి మళ్ళీ. ఎందుకంటే ఇందాక కోహోస్ట్ చేయలేదు. చూడు ఆనంద్ గారిని కూడా కోహోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ పాస్ గారు. రైట్ సార్. రైట్ అండి, మ్యాక్సిమైజ్ చేయండి సార్. చేశానండి. థ్యాంక్ యూ. రైట్, చూడండి, మనం ఒకసారి మనం ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభించుకుంటాం. దేవుని వాక్యపు వెలుగులోనే మన యొక్క నడవడిని ముందుకు నడిపించుకుంటాం కదండి. పాటలు రాయడం అనే ప్రక్రియ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక 5:19 వచనంలో ఉన్న మాట, ఒకరినొకడు కీర్తనతోనూ సంగీతంతోనూ. ఒక్క నిమిషం అండి సార్, అలా నేను క్లాస్లో ఉన్నా తర్వాత మాట్లాడనా. రైట్, సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి అనే వాక్యాన్ని మనం చూస్తాం పౌలు గారు చెప్తున్నారు. సో కీర్తనలతో సంగీతంతో ఆత్మ సంబంధమైన హెచ్చరికలు చేసుకోవాలనేది. సో ఈ పాటలు రాయడం అనేది వాక్యానుసారమైన కార్యమే అనేది మనం ఒకసారి గుర్తు చేసుకుంటే చాలు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మనం ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. మొన్న మీరు మీ అందరికీ మరలా గుర్తు చేశాను, నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇది, ప్రసంగి గ్రంథం 9:10. నీ చేయటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయమని. అంటే మనం సర్వసాధారణంగా కొన్ని పనులు చేసినప్పుడు జస్ట్ హాఫ్ డన్ చేసి వదిలేస్తూ ఉంటాం. ఇప్పుడు చాలా మంది మొన్న కూడా చెప్పారు ఈ సెషన్కి వచ్చిన వాళ్ళు, ఏమని, మేము పాట రాయాలనుకున్నాం, 4 మాటలు రాసాం, కొంచెం రాసాం, తర్వాత ఎక్కడో పాడేశాం. వాస్తవానికి ఆ ముందు రాయగలిగింది రాసిన వాళ్ళు, ఆ తర్వాత ఎందుకు రాయలేరు, రాస్తారు. కాకపోతే ఏంటంటే ఈ వాక్యపు వెలుగు లేదనమాట వారి దగ్గర ఒక్కసారి. అందుకనే మనం మనం చేసుకుని చెక్ చేసుకుంటే ఎస్, మనకు వచ్చిన పని ఏదైనా మనం చేయగలం. ఇప్పుడు నేర్చుకున్నాం, ఈ పని బట్టి మనం ఇంకా బాగా చేద్దాం, దేవుణ్ణి మహింపరుద్దాం. ఎస్, తెలుగు భాష గురించిన చరిత్ర మరొక్కసారి అవలోకనం చేద్దాం. తెలుగు భాషని, దీన్ని ద్రవిడ భాష అంటారు,
భారత దేశంలో అనేకమైన భాషలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఉండే భాషలు వేరే భాషలు, దక్షిణ భారతదేశంలో ఉండే భాషల్ని ద్రవిడ భాషలు అంటారు. ఇలాగా తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం వీటిని ద్రవిడ భాషలు అంటారు. ఈ భాషలకు స్థానిక ఇంపార్టెన్స్ ఎక్కువ, అంటే ఈ భారతదేశపు భూమిలో పుట్టిన భాషలు అవి. చాలా మంది ఏమంటారంటే సంస్కృతము అనే భాషని ఈ భాషలన్నింటికి తల్లి భాష అని చెప్తారు, కానీ వాస్తవానికి సంస్కృతం అనేది తల్లి భాష కాదండి. ఈ భాషలన్నిటి నుండి పుట్టిన భాష సంస్కృతం, అది సంస్కృతీకరించబడిన భాష, అందుకే దాని పేరు సంస్కృతం. ఎలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక భాష మాట్లాడతారు, మరొక ఏరియాలో మరో భాష మాట్లాడతారు, ఇలా వీళ్ళందరి దగ్గర వ్యవహారం నడిపించే వాళ్ళు ఉంటారు చూసారా. వాళ్ళు ఏం చేశారంటే కొన్ని మాటలు అక్కడి నుంచి కొన్ని మాటలు తీసుకుని ఒక కామన్ లాంగ్వేజ్ని తయారు చేసుకున్నారు. అలా తయారు చేసుకున్న భాష పేరు సంస్కృతం, సంస్కృతీకరింపబడిన భాష సంస్కృతం. అలాగ సంస్కృతం అని చెప్పబడుతున్న ఆ భాషలో ఈ ద్రవిడ భాషలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ లాగా సార్, ఇంగ్లీష్ కూడా ఒక భాష కాదు కదండి. అవునండి, ఇంగ్లీష్ అయితే లాటిన్ బేస్ మీద వచ్చిందండి. అది ఇంగ్లీష్ యాక్చువల్ గా ఒరిజినల్ గా పుట్టింది కాదు, అది మీరు అన్నట్టు కరెక్ట్. సంస్కృతం కూడా ఒరిజినల్ గా పుట్టింది కాదు, కానీ అంటే ఇక్కడ ఏంటంటే డామినేటింగ్ పీపుల్ ఉన్నారు భారతదేశంలో, కొన్ని వర్గాల వాళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చెప్పిన మాట గొప్పది, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనే ఒక భావన జనాల్లో తీసుకొచ్చేసారు. ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది. ఆ రకంగా ఈ ఈ భాషని సంస్కృతంలోంచి పుట్టిన భాషగా, తెలుగు భాషకి తల్లి భాష ఏమో సంస్కృతంగా చెప్తారు, కానీ వాస్తవానికి భాషలన్నిటికీ మూలం ఎక్కడ ఉన్నది అంటే బైబిల్లో మనకు దొరుకుతుంది. నోహు గారి ముగ్గురు కుమారులను కదండి, నోహు కుమారులు ముగ్గురు ఏ భాషకైనా సరే ఆద్యులు. ఇక ద్రవిడ భాష విషయానికి వస్తే భారతదేశంలో పుట్టిన భాష ఈ భాష, దీని నుంచి పుట్టుకొచ్చింది సంస్కృతమే, కానీ సంస్కృతం నుంచి ఈ భాషలు పుట్టలేదు. అది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ అనుకోండి, మనం దాని జోలికి వెళ్ళొద్దు. అయితే క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజుల కాలంలో ఈ భాష మొత్తం మొట్టమొదటిగా గుర్తించడం జరిగింది. అది కూడా ఇక్కడ కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుట్టిన భాషగా కొన్ని చరిత్రక ఆధారాలు దొరికాయి. దాన్ని బట్టి ఈ తెలుగు భాష మొదటి శతాబ్దం నుంచి ఉంది అని చెప్తున్నారు అన్నమాట. ఇకపోతే తెలుగు భాషకున్న ప్రాధాన్యత, లేకపోతే దాన్ని ఎవరైనా మెచ్చుకున్నారా ఏంటి అని ఒకసారి చూస్తే, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు, ఈయన కన్నడ భాషకు చెందినవాడు. అయితే ఆయన చక్కగా 8 మంది అష్టదిగ్గజాలని కవుల్ని పెట్టుకుని, ఆయన కూడా కవి కాబట్టి ఆయన చాలా భాషని పోషించుకుంటూ వచ్చాడు, రకరకాలుగా సాహిత్యాన్ని పోషించాడు. కన్నడ చెప్పాలంటే సాహిత్యాన్ని పోషించాడు. అటువంటి మహా సాహితీకారుడు తెలుగు భాష గురించి ఎంత మంచి మాట అన్నాడంటే, దేశ భాషలందు తెలుగు లెస్స. వాస్తవానికి మనం దేశ భాష అనేసరికి ఇమ్మీడియట్ గా మనకి ఇండియా అంతా గుర్తొచ్చేస్తుంది, కానీ ఆ రోజుల్లో ఆయన దేశం ఏంటంటే విజయనగర సామ్రాజ్యం ఒకటే. ఏమైనప్పటికీ మంచి మాట చెప్పాడు కదా, తెలుగు భాష బాగుందని చెప్తున్నాడు ఆయన, దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రెండవది నికోలా డా కాంటీ అని వెనిస్ వర్తకుడు, ఆయన భారతదేశానికి వచ్చినాడు. ఆయన ఏమంటాడంటే భారతదేశంలో తెలుగు భాషను చూసి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటాడు. ఇటలీ భాష చాలా బాగుంటుందండి, మన సోనియా గాంధీ గారు ఇటలీయే కదా, వాళ్ళ భాష చాలా బాగుంటుంది, రమ్యమైన భాష, ప్రపంచ భాషల్లోకి వెళ్ళా పేరెన్నిక కలిగిన భాష ఇటలీ భాష. దాంతో పోలుస్తున్నాడు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పోలుస్తున్నాడు. ఇలాగ ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని అనడానికి కారణం ఏంటంటే దీంట్లో అజంతాలు ఉన్నాయి, తెలుగు భాషలో అజంతాలు ఉన్నాయి అని అంటాడు. అజంతం అంటే ఏంటి, క్లోజింగ్ ఏ పదమైనా చిట్ట చివర మనకేముంటుందంటే అచ్చు ఉంటుంది, అంతమున అచ్చు ఉండును అనే మాటలో చూద్దాం. అంతమున నా, నా అన్న శబ్దంలో ఆ ఉంది అచ్చు, అది ఉండుట ట అనే శబ్దంలో అచ్చు ట ఉంది, టాలో ఆ ఉంది, ఇలాగా చివరిలో అచ్చు ఉండడం చేత దీన్ని అజంతాలు ఉన్నాయి అని అంటారు. అందుచేత దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా పొగడడం జరిగింది. ఈ భాషకున్న గొప్పతనం అది. ఇక కొంతమంది కవులు తెలుగు భాష గురించి వర్ణన చేస్తూ రకరకాలుగా చెప్పారు, అందులో తేనెలలుకు తెలుగు అనే మాట, అలాగే తేట తేట తెలుగు, అలాగే తీయనైన తెలుగు,
ఇలాంటి వ్యవహారిక భాషలు చాలా ఉన్నాయి. మనం కూడా పాటల్లో అటువంటి మాటలు వాడచ్చు. ఎందుకంటే తేనెలకు తెలుగు తే తే, అది రైమింగ్ కూడా చాలా బాగుంది కదా. అలాగే తేట తేట తెలుగు, అందులో మూడు సార్లు తా వచ్చింది. తీయనైన తెలుగు, దాంట్లో కూడా రైమింగ్ ఉంది. సో ఇటువంటివి మనం వ్యవహారికంగా ఉన్నాయి, మనం కూడా సాహిత్యంలో వాడుకోవడం బాగుంటాయి. ఇంకో కవి అంటాడు, తెలుగు భాషలోని అక్షరాలు తేనె నిండిన ముత్యాలు అంటున్నాడు. తెలుగు భాషలోని అక్షరాలంట తేనెతో నిండి ఉన్న ముత్యాలంట. ఒకవేళ అక్షరాన్ని చిదిమితే తేనె కారుతుంది, ఆ అక్షరాల్ని దొర్లిస్తే ముత్యాల్లా గలగలా దొర్లుతాయి అంటాడు. నిజమే, అక్షరాలు చక్కగా రౌండ్గా ఉంటాయి, దొల్లిస్తే దొల్లిలాగానే ఉంటాయి. అంత చక్కగా వర్ణన చేశాడు తెలుగు గురించి, మనం మాట్లాడే మన తెలుగు గురించి. ఇకపోతే కిరీటము అనే మాట చూద్దాం. కిరీటం అంటే ఉచ్చ స్థితికి సంబంధించిన గుర్తు. ఒక పెద్ద స్థాయి ఉన్నవాడు లేకపోతే రాజు లాంటి వాడికి తలమే పెడతాం కదండి కిరీటం అంటే. మనకు కూడా బైబిల్లో మనకి నీతి కిరీటం దక్కుతుందని మనం ఆశపడతా ఉంటాం కదా. పరిశుద్ధ కిరీటం, అక్షయ కిరీటం, దయా కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, ఇవన్నీ ఉన్నాయి మనకి. ప్రభు అయితే ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు. ఈ కిరీటం అనే మాటను ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే, తలకట్టు ఉన్న భాష తెలుగు భాష. తెలుగులోనే ఉందండి తలకట్టు, ప్రపంచంలో ఏ భాషలోనూ లేదు తలకట్టు. తలకట్టు అంటే కిరీటం, కిరీటం అంటే తలకట్టు కదండి. సో ఇంత శ్రేష్టమైన భాష మన భాష. అయితే ఈ భాషకున్న కొన్ని మైనస్ కూడా మాట్లాడదాం. అదేంటంటే, ఆంగ్లము, హీబ్రూ, గ్రీకు వంటి భాషలతో పోలిస్తే మన భాష తెలుగు భాష యొక్క విస్తీర్ణం చాలా తక్కువ. కొన్ని పదాలకి సరైన అర్థాలని మనం సూచించలేం. ఇతర భాషా పదాలతో సరైన పదాలు మన భారతీయ మన తెలుగు భాషలో లేవు. ఉదాహరణకి కొన్ని పదాలు మేము తీసుకుందాం. షాలోమ్ అనే పదం బైబిల్లో ఉంది. షాలోమ్ అంటే మనం తెలుగులో ఏం చెప్తామంటే శాంతి కలుగుగాక అంటాం. యాక్చువల్గా దాని అర్థం దానికి సరిపోదు. ఒకవేళ రెండింటికి మధ్యలో ఈజీక్వల్ టు పెడితే, నేనైతే ఏం రాస్తానంటే షాలోమ్ అని రాసి ఈజీక్వల్ టు పెట్టి శాంతి కలుగుగాక అని రాసి బ్రాకెట్లో 20% అని రాస్తాను నేను. అంటే షాలోమ్ అనే పదానికి శాంతి కలుగుగాక అనే పదం యొక్క అర్థ భావం 20% మాత్రమే పోలిక, ఇంకా 80% దానికి సరిపోవడం లేదు అని అర్థం నా ఉద్దేశంలో. అలాగే లోగోస్ అనే మాట గురించి మనం విన్నాం, వాక్యము అని అర్థం తీసుకున్నాం మనం దాన్ని. కానీ షాలోమ్ గారు దానికి ఇంకా విస్తీర్ణమైన అర్థాన్ని చెప్పారు. ఇంకా ఇంకా లోతుగా చెప్పినా కానీ సరిపోదు, అలాంటి భావన ఉంది. కాబట్టి ఈ పదాలకి సరైన పదాలు అంటే ఇతర భాషల్లో ఉన్నట్టుగా మన భాషలో లేవు. అయినప్పటికీ మనం ఉన్న భాషనే ఉపయోగించుకుని మనం క్రైస్తవ సాహిత్యాన్ని రాయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుచేతంటే మన భారతదేశంలో క్రైస్తవ భాష కాదు ఇది, భాష హిందూ సాంప్రదాయాలతో కూడి పుట్టుకొచ్చిన భాష ఇది. సో దేనికైనా సరే ఆ పదాలే ఎక్కువగా ఆపాదించబడతా ఉంటాయి, అందువల్ల మనకు సమస్య. ఇప్పుడు ఓహ్ భలే చేసావు, వేరే లెవెల్లో చేసావు అంటారు చాలా మంది. వేరే అన్న మాట మనం వాడచ్చా లేదా అని ప్రశ్న వేసుకుంటే వీరభద్రుడు అని ఉంటాడు కదా దేవుడు ఎవరో, అతని పేరేమో అది. కానీ మనకు అది కామన్, వాడేవలసి వస్తుంది కొన్ని పదాల్లో. మన దగ్గర వీర అన్న పదానికి ఇంకో ఆల్టర్నేటివ్ మన దగ్గర లేదు. సో ఇటువంటివి చాలా ఉన్నాయి సమస్యలు. అయినప్పటికీ దాంట్లోంచి మనం కొన్ని పదాలను ఎంచుకుని వాటితోనే మన యొక్క క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నాం. వీలైనంత వరకు క్రైస్తవ పదాలుగా ఎంచబడిన పదాలనే వాడదాం, అది మనం గుర్తుపెట్టుకోండి. దీనికి మనకి బ్రహ్మాండమైన పుస్తకం ఉంది, అదే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం. ఒక విశ్వాసికి బైబిల్ ఎలాంటిదో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం అనేది మనలాంటి రచయితలకి అలాంటిదని నా సూచన. బైబిల్లో ఉన్న కీర్తనకారులు మనం అందరం చూసాం, ఆదాము దగ్గర నుంచి మరియమ్మ వరకు. ఇక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో వాగ్గేయకారులను చాలా మంది చూస్తున్నాం. వారిలో పురుషోత్తమ చౌదరి గారు ఉత్తర ఆంధ్రాకి చెందినవాడిగా చెప్పబడుతున్నాడు. వాస్తవానికి అయింది ఒరిస్సా ప్రాంతం, బ్రాహ్మడు, ప్రభువును విశ్వసించాడు, అనేక శ్రమలు పొందాడు, 150 పైగా పాటలు రాశాడు. ఆయన రాసిన పాటల్లో అన్ని రకాలు ఉన్నాయి, ఎంత ఉత్తమ ఉత్తమమైన భాష, చాలా చక్కగా రాశాడు ఆయన పాట.
ఆయన పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటలు కనుక మనం పాడుతుంటే ఆయనలోని ఆ భక్తిభావం మనకి క్లియర్ గా కనపడతా ఉంటుంది. అలాగే పులిపాక జగన్నాథం గారు, ఈయన విశాఖ ప్రాంతానికి చెందిన ఆయన, బేతాళ్ జాన్ గారు, ముంగమూరు దేవదాస్ గారు, బంతా సమీర్ గారు, మల్లెల దావిద్ గారు, వీళ్ళందరూ కూడా గుంటూరు వాళ్ళు. చెట్టి భానుమతి గారు కాకినాడ, మనందరికీ ప్రియమైన ఏబి మాసిరామణి గారు పిఠాపురం, మిక్కిలి సమీర్ గారు, దేవసాయం గారు, వీరు ఇంచుమించుగా నెల్లూరు ప్రాంతానికి చెందినవారై ఉండొచ్చు. అలాగే ఏపీ కిన్సింగర్ గారు, ఈయన ఏలూరు వాడు, చక్కటి పాటలు రాశాడు ఈయన కూడా. అలాగే రావూరి సోదరులు ఉన్నారు, రావూరి రంగయ్య, లక్ష్మయ్య, లక్ష్మీ నరసయ్య, దావీదు, రత్నం, వీళ్ళందరూ కూడా, వీళ్ళు నెల్లూరు వాళ్ళు. వీళ్ళందరూ అంటే వీళ్ళ పేర్లే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, నేను కొన్ని పేర్లు మాత్రమే దీంట్లో ఉదహరించడం జరిగింది. ఆధునిక కవుల్లోకి అంటే ప్రస్తుత రోజుల్లో మనకు తెలిసిన వాళ్ళని కొంతమంది చూస్తే రావేల జోసెఫ్ గారు, ఆయన ఇప్పటికీ సజీవుడిగానే ఉన్నాడు. అలాగే షాలేం ఇజ్రాయెల్ గారు మన ముందున్నారు, మనందరూ నడిపిస్తున్నారు. తాతపూడి జ్యోతిబాబు గారు హైదరాబాద్లో ఉండేవారు, ఇప్పుడు ప్రస్తుతం లేరనుకోండి, కానీ ఆయన మంచి పాటలు రాశాడు. అలాగే ఆకుమర్తి డానియల్ గారు, ఆకుమర్తి సామియల్ గారు, వీళ్ళిద్దరు బ్రదర్స్. డానియల్ చాలా మంచి క్యాసెట్లు చేశాడు, ఆయన బాగా పాపులర్. అలాగే ఏఆర్ స్టీవెన్సన్, ఈయన కూడా అందరికీ బాగా తెలిసిన వ్యక్తి, చాలా పాటలు రాశాడు, 150 క్యాసెట్ల పైనే చేశాడు ఆయన. సరే ఇప్పుడు రాశారు అయ్యా ఆకుమర్తి సామియల్ గారు మనకు చాలా క్లోజ్ అయిపోయారు, బంధువు అయ్యారు కదా, ఇప్పుడు మనకి రిసోర్స్ పర్సన్స్ దేవుడు అలా కూడా ఇస్తున్నాడు. పిలవండి పిలవండి, ఆయన్ని చాలా సమర్థుడు, భాషా చాతుర్యం ఉన్నవాడు, అలాగే పిలుస్తా అండి. కంటిన్యూ సార్. రైట్ అండి, ఇప్పుడు అంటే కొంతమంది పేర్లు మనం తీసుకున్నాం, ఇంకా చాలా మంది ఉన్నారు, ఒకటే ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. సరే, భారత మాజీ ప్రధానమంత్రి 14 భాషలు మాట్లాడేవాడు. ఈ మాట మొన్న కూడా చెప్పాను, మళ్ళా గుర్తు చేస్తున్నాను, నాకు చాలా ఇష్టమైన సీక్రెట్ ఇది. ఏ భాష రావాలని అంటేనట 3000 పదాలు కనుక వస్తే చాలట, 3000 పదాలు కనుక మనకు వస్తే ఆ భాష మీద మనకు పట్టు వచ్చేస్తుందట. సో మనకి 3000 పదాలు ఏంటండి బాబు, 30000 పదాలు వచ్చు మీ అందరికీ, కాబట్టి మీరు అద్భుతంగా రాసేయచ్చు పాటలు. అది నేను మిమ్మల్ని ప్రోత్సహించే మాట దీన్ని బట్టి. ఇకపోతే పాట అనే విషయానికి వస్తే దాన్ని ఎలా ఉండాలి, దాని లక్షణాలు ఏంటి, కొన్ని సూచనలు నేను చెప్తా. ఎందుకంటే నిన్న మనం షాలేం గారు చెప్పినవి విన్నాం, అలాగే నిన్న మన మహర్షి గారు చెప్పిన మాటలు విన్నాం, వాటితో పోల్చుకుంటే నేను చెప్పేవి అంత వాల్యుబుల్ గా ఉండవు, కానీ జస్ట్ కొంచెం మాటలు చెప్తున్నా. ఏంటంటే పాటకు పల్లవి ప్రాణం, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు రాసే పల్లవి అది ఒక్క లైనే కావచ్చు, 2 లైన్లే కావచ్చు, 6 లైన్లు కావచ్చు, బట్ దాన్ని మాత్రం చాలా శ్రద్ధతో కన్స్ట్రక్టివ్గా చెయ్యండి. అంటే లైక్ మనం ఒక పెళ్లి కుమార్తె ముస్తాబు జరుగుతుందంటే ఆ ముఖానికి ఎంత ముస్తాబు చేస్తాం, ముఖం లాంటిది అనమాట పాటకి పల్లవి కదండి. దీన్ని దృష్టిలో పెట్టుకోండి, బాహ్యంగా అంతర్గతంగా పాటని పెళ్లి కుమార్తెగా అలంకరించాలి, అందంగా ముస్తాబు చేయాలని నేను మీకు సూచిస్తున్నాను. అయితే పాట రాసేటప్పుడు కఠినమైన పదాలతో పాట రాయొచ్చు, కానీ ప్రజల్లోకి వెళ్ళే పాట కావాలనుకుంటే మాత్రం తేలిక తేలిగ్గా ఉండే పదాలు, అలతీ పదాలు వాడితే మంచిది. తర్వాత పాట ఎవరిని సంబోధిస్తుందో చివరి వరకు దాన్నే కొనసాగించండి. ఈ మాటను మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఎప్పటికీ చెప్తాం, మీరు కూడా దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకోండి. తర్వాత మీరు పాట తీసుకునేటప్పుడు రాసే ముందు ఒక పాత పాటని, పాత కీర్తనని మీరు ఎంచుకుని దాని ఆధారంగా రాసుకుంటే మంచిది. ఆంధ్రకేశవ కీర్తన పుస్తకంలో ఉన్న పాటలన్నీ కూడా మీకు వచ్చిన రాగాలు ఉన్న పాటలు కాబట్టి కమాండ్ ఉంటుంది మీకు, ఆ పాటను ఆధారంగా తీసుకుని రాయొచ్చు. లేదు బైబిల్లో ఉన్న కీర్తనలు ఉన్నాయి, 150 కీర్తనలు ఉన్నాయి మనకు డైరెక్ట్గా కనబడేవి. అవి కాకుండా హన్నా పాడిన పాట ఉంది, మరియ పాడిన పాట ఉంది, మిరియాం పాడిన పాట ఉంది, ఇంకా 300 మంది పాడిన పాటలు ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. అలాగే కంఠద వాక్యాల్ని పాటగా మార్చుకుందాం. చిన్నప్పుడు మనం సండే స్కూల్లో నేర్చుకున్న పాటలు ఇవన్నీ కూడా కంఠద వాక్యాలు బేస్ చేసిన పాటలే కదా, మనం చేద్దాం. అలాగే మనకి ఇవ్వకుండా వాగ్దానం, ప్రతి సంవత్సరం చాలా చర్చెస్లో 31st నైట్ ఒక వాగ్దానం ఇస్తూ ఉంటారు, ఆ వాగ్దానాన్ని బేస్ చేసిన పాట రాయండి, బాగుంటుంది. అలాగే ఆదరణ వాక్యాలు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు
మనల్ని ఆదరించిన వాక్యాలు ఉంటాయి, ఆ వాక్యాలను ఆధారంగా చేసుకుని పాట రాయొచ్చు. అలాగే ఉపమానాలకు సంబంధించిన ఆ ప్యాసేజ్ని తీసుకుని ఆ ప్యాసేజ్ మీద పాట రాయొచ్చు. అంటే మనం ఎంచుకునే వస్తువు, ప్రధాన వస్తువు అంటాం దాన్ని, మన లీడ్ పాయింట్. ఆ లీడ్ పాయింట్ అనేది వెతుక్కుంటే దొరుకుతుంది. ఇక మీరు విన్న ప్రతి ప్రసంగాన్ని కూడా పాటగా మలుచుకోవచ్చు. నా అనుభవంలో నేను చాలా పాటలను అలాగే రాశాను. ఇకపోతే పాత పాట యొక్క బాణి ఎలా ఉండాలి? సర్వసాధారణంగా కొత్త ట్యూన్కి పాట రాయడం అనేది నేర్చుకోండి. చాలా మంచి ప్రక్రియ అది. ట్యూన్కి పాట రాయడం అనేది మంచి ప్రక్రియ. ఎందుచేత అంటే మనం 100 పాటలు రాస్తాం, కానీ ట్యూన్ బాగుంటేనే ఆ పాట పబ్లిక్లోకి వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది, జనాల్లోకి వెళ్తుంది, హిట్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే హిట్ అవుతుంది. పాట హిట్ కావాలంటే ట్యూన్ బాగుండాలి. ట్యూన్ బాగుంటే పాట హిట్ అవుతుంది. కొన్ని వాటిలో సాహిత్యం బాగుంటే హిట్ అవుతుంది అనుకోండి, అది వేరే. కానీ సర్వసాధారణంగా ట్యూన్ బాగుంటే మాత్రం ఆ పాట జనాల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కొత్త రాగానికి పాట రాయడం అనేది నేర్చుకోండి. లేదు మనం పాట రాసిద్దాం, దానికి ట్యూన్ కడతారు. కొంతమంది మంచి సంగీతకారులు ఉంటారు, వాళ్ళు జస్ట్ న్యూస్ పేపర్ను కూడా రాగం కట్టేస్తారు. జస్ట్ న్యూస్ పేపర్లో ఉన్న మాటలు కూడా రాగం కట్టేస్తారు. అంటే అంత సమర్థులైన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు మనం ఎలా రాసినా బాగానే చేస్తారు వాళ్ళు ట్యూనింగ్, అదైనా పర్వాలేదు. లేదు మీరు ఒక పాత రాగంలో రాసిన పాటను తీసుకుని దానికి మీరు మీ సొంత పాటలు పెట్టి రాసి కొత్త బాణి కట్టించండి. అప్పుడు కష్టం లేకుండా ఈజీగా మ్యూజిక్ చేయడానికి పనికి వస్తుంది. లేదు ఇంకో ఇంకో మార్గం ఏంటంటే, ఇప్పుడు ఇంటర్నెట్లో యూట్యూబ్లో అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి వేరే భాష ఏదన్నా ఒక భాష, అందులో క్రిస్టియన్ సాంగ్ తీసుకోండి, లేకపోతే ఏదో ట్యూన్ తీసుకోండి. బాగుంది, మొన్న శాలేం గారు చూపించారు ఏదో పాట, ఒక ఫోక్ సాంగ్ లాంటిది, రెండు స్కెల్టన్స్ మధ్యలో మంట ఉండి ఒక పాట, ట్యూన్ బాగుంది దానికి రాద్దామని రాశారు కదా. అలా కూడా చేయొచ్చు. కాబట్టి మీరు ఏదైనా ఒక రాగాన్ని తెచ్చుకోండి, దానికి మనం పాట రాయొచ్చు. మీకు యూట్యూబ్లో ఒక అది ఇంటర్నెట్లో ఒక లింక్ ఉంది, ఆ లింక్ని మీరు యూజ్ చేసుకుని ఆ పాటను తెచ్చుకుని దాంట్లో పోస్ట్ చేసుకుంటే దాంట్లో ఉన్న వోకల్స్ అన్ని పోయి మీకు కొరాకే ఏర్పడుతుంది, అంటే ట్రాక్ మ్యూజిక్ ఏర్పడుతుంది. ఆ ట్రాక్ మీద మీరు రాసుకున్న పాటని పాడుకోండి, ఆ ట్రాక్తో పాటు రికార్డ్ చేసుకోండి. సో దాని మీద మీకు ఆ పాట కరెక్ట్గా రాయగలిగామా లేదా బాగుందా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ అక్కడ వరకు బాగుంది అనుకోండి, ఆ తర్వాత దాన్ని రికార్డింగ్ చేసుకోవచ్చు తర్వాత. ఇక అంశాల విషయానికి వస్తే, పాట ఎందు మీద రాయాలి, ఎలా రాయాలి అనేది అంశాల మీదకి వస్తే రకరకాల అంశాలు ఉన్నాయి మనకి. ఏదైనా అంశం ఎత్తుకుని రాయడం వల్ల ఆ పాట ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళగలుగుతాం, దాని ద్వారా సందేశం బయటకు వెళ్తుంది. కాబట్టి సందేశాత్మకంగా ఉండేటట్టుగా మన పాట ఉండేలాగా చూసుకోవాలి. లైక్ నేను కొన్ని ఉదాహరణలు చెప్పాను. పేతురు పశ్చాత్తాపం అంటున్నారు, దానికి మేరీ గారు మంచి పాట రాశారు, నిన్ననే పోస్ట్ చేశారు. అలాగే ముళ్ళ కిరీటం యొక్క మనోగతం, ముళ్ళ కిరీటం అదొక మనిషి భావంతో, అంటే ముళ్ళ కిరీటమే నేను అనుకుని పాట రాయాలి. నేను ముళ్ళ కిరీటంగా నన్ను నేను భావించుకుని ఏసయ్యను నేను గుచ్చినట్టు, ఏసయ్య రక్తం కారినట్టు నేనే భావన పొందుతూ రాస్తే ముళ్ళ కిరీటం పాడుతుంది అనమాట ఆ పాట. అలా కూడా చేయొచ్చు. అలాగే యెహోవా కనుదృష్టి మీద, ఏసయ్య పాదాల మీద, కృతజ్ఞత చెప్పడం మీద, కుష్ఠరోగి 10 మంది కుష్ఠరోగిలో కుష్ఠరోగి వెనక్కి వచ్చి కృతజ్ఞత చెప్పాడు, అతనే మనం అనుకుని పాట రాద్దాం. ఇలాగ ఏదన్నా పాట రాయొచ్చు, అందుకని సబ్జెక్ట్ తీసుకోండి. ఇక నిషిద్ధ పదాలు అని కొన్ని నిషేధించాం. అలాంటి పదాల్లో అదృష్టము అనే పదాన్ని నిషేధిద్దాం. యేసు కథ, కథ అన్న మాటను నిషేధిద్దాం. విధివశాన, తలరాత, దిష్టి తగిలింది, కర్మ వల్ల, పునర్జన్మ, ఇలాంటి మాటలు మనకు వద్దు. ఇవన్నీ కూడా హైందవ సాంప్రదాయ సంబంధమైన మాటలు. ఆ మాటతో పాటు దాని వెనకల కొంత వృత్తాంతం ఉంటుంది, ఆ వృత్తాంతం మనకు అస్సలు పనికిరాంది. ఫర్ ఎగ్జాంపుల్ తలరాత తీసుకోండి. తలరాత అంటే ఏంటి? ఇక్కడ ఉండే పొగుళ్ళు, స్కల్ మీద ఉండే పొగుళ్ళు. దాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారు? బ్రహ్మ రాశాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. మనం ఒకవేళ తలరాత అనే మాట వాడామంటే బ్రహ్మ వాడు ఉన్నాడు, ఆయన రాశాడు అని మనం నమ్ముతున్నాం అనమాట. ఆ భావనలోకి వెళ్ళిపోద్ది దాని యొక్క ఆ పద ప్రయోగం. సో అటువంటి పదాలు వాడొద్దు.
అలాగే అదృష్టము అని అనుకోండి, అదృష్ట దేవత అని ఒక దేవత ఉంది, ఆ దేవతకు సంబంధించిన మాటగా మనం వాడితే అంటే మనం అదృష్ట దేవత ఉన్నదని నమ్ముతున్నాం అనమాట. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే హైందవ ఇతివృత్త సంబంధమైన పదాలు సమాసాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి భగవంతుడు అనే మాట, భగవంతుడు అనే మాటకి మీరు ఆ సమాసాన్ని కనుక విడదీస్తే అర్థం చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. కాబట్టి అటువంటి పదాలు మనం వాడద్దు. అలాగే ఈశ్వరుడు, అమృతము, అమృతం అనే పాట మాటను మనం చాలా వాడేస్తున్నాం కానీ ఆ మృతము అనే అర్థంలో వాడుతున్నాం మనం, కానీ అమృతం అనేది పూర్తిగా వాళ్ళకి సంబంధించిందే. పాల సముద్రాన్ని అంట చిలికారంట, దాంట్లోంచి విషం వచ్చిందంట హలహలం, ఆ తర్వాత వచ్చిందంట అమృతం, అది తాగారంట దేవతలు, అందువల్ల వాళ్ళు ఎప్పటికీ బతుకున్నారంట, లేకపోతే చచ్చిపోతారు అనమాట. సో ఇటువంటి స్టోరీలన్నీ ఉంటాయి, అవన్నీ నమ్మడానికి సఖ్యంగా ఉండవు, మనం వాటిని నమ్మం. అలాంటప్పుడు ఆ పదాలు ఎందుకు వాడాలి? వీలైనంత వరకు వాటిని ఉపేక్షిస్తే మంచిది అనేది నా సూచన. అలాగే తాండవము, నైవేద్యము, సంగీత సరస్వతి, విగ్రహము ఇలాంటి పదాలన్నీ కూడా వీలైతే మానేయడం చాలా ఉత్తమం అనేది నా సూచన, దయచేసి గమనించండి. ఇకపోతే ఉచ్చారణ దోషాలు, ఉచ్చారణ దోషాల్లోకి వచ్చేసరికల్లా రాశారు, అది మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయినా మీ బయట ఎక్కడో నా దగ్గరేనండి. అదే మీ వీధిలో ఏదో మా వీధిలో హంగామా అండి. ఓకే ఓకే రైట్ అండి. ఉచ్చారణ దోషాల్లో హృదయం అనే పదం, ఇది ఇంతకు ముందు రోజుల్లో హృదయం అని పలికేవారు. మీకు వినపడుతుంది కదా నా స్వరం, హృదయం. కానీ ఇప్పుడు ఏమని పలుకుతున్నారంటే దాన్ని హృదయం అని పలుకుతున్నారు. ఉచ్చారణలో భేదం కనపడిందండి మీకు? జస్ట్ థమ్సప్ చూపించండి, మీకు కనపడిందా లేదా అనేది జస్ట్ మీరు ఇలా థమ్సప్ చూపిస్తే నాకు తెలుస్తుంది. హృదయం, హృదయం. రైట్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలాగే ఫలము అంటారు చాలా మంది, ఫలము కాదు ఫలము, పాప బాబామ కాబట్టి ఫలము అనాలి. అలాగే రాత దోషాల విషయానికి వద్దాం. యా మా అక్షరాలని చాలా మంది తప్పుగా రాస్తున్నాం. యా అనే దానికి కిరీటం పక్కన పెట్టబడింది, మా అనే దాని కిరీటం నెత్తిపై పెట్టబడిందని శాలేం గారు మనకు నేర్పించారు. సో ఆ కిరీటాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. చాలా బాగుంది, చాలా సులువుగా ఉంది శాలేం గారు, థ్యాంక్ యూ. అలాగే ముద్రా రాక్షసాలు అంటారు, అంటే వీటిని ప్రింట్ డెవిల్స్ అంటారు. మనం ఒక తప్పు రాస్తే ఆ తప్పు వేలాది మందికి వెళ్ళిపోద్ది, కాబట్టి సాహిత్యంలో ఉన్న మనం ఒకటికి 10 సార్లు కరెక్ట్ రాస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. అక్షర దోషాలు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు బాధ్యత అని రాయాలండి, చాలా మందికి కన్ఫ్యూజన్, మేకు బా కొట్టాలా దా కొట్టాలా అని. మేకు కొట్టమంటే తెలుసా, ఒత్తు ఒత్తు బా రాయాలా ఒత్తు ధా రాయాలా అనేది కన్ఫ్యూజన్. బాధ్యత అని ఉంటుంది పదం, దేనికి కొట్టాలి మేకు అని అంటారు చాలా మంది. దేనికి కొట్టక్కర్లేదు, దానికి ఉన్నదానికి ఉంచితే చాలు. బాధ్యతలో బాకు దీర్ఘమిస్తే బా మామూలుదే. రెండవది మాత్రం ఒత్తుద్ధ, బాధ్యత రెండో దానికి దా ఉంటుంది. చాలా మంది ముందు దానికి పెట్టి రెండో దానికి తీసేస్తారు, అలా చేయకూడదు. అందుకని అక్షర దోషాలని చూసుకోవాలి. రాజేశ్వర్ ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. చెప్పండి. అయితే అది కేవలం కంప్యూటర్ మీద 4 పదాలు టైప్ చేయడం వచ్చిన వారికి మాత్రమే ఉపయోగపడుతుంది, మిగతా వారికి ఉపయోగపడకపోవచ్చు. ఓకే, కొన్నిసార్లు 50-50 మన బ్రెయిన్కి ఎప్పటికీ మనం నేర్పించలేము సార్. కొన్ని విషయాలు ఎన్నిసార్లు మనం అది ఇంపోజిషన్ రాసినా మన బ్రెయిన్కి ఎక్కదు, ఒకసారి తప్పు రికార్డ్ అయిపోతే అదనమాట. ఇప్పుడు మీరు 100 సార్లు కిచ్చినా చికెనా చికెనా కిచ్చినా ఆన్సర్ అంటున్నాడు, మీకు మారిపోతుంది బ్రెయిన్ లో, మారిపోతుంది అది, మీకు డౌట్ వస్తుంది ఇంతకీ కిచెనా, కిచెన్ అంటే మాంసమా చికెన్ అంటే మాంసమా, మీకు నిజంగా డౌట్ వచ్చేస్తుంది. అంటే అలా బ్రెయిన్ చాలా చాలా కాబట్టి మీరు 100 సార్లు చెప్పండి కొంతమందికి అది సెటిల్ అవ్వదు. కాబట్టి ఇక వాళ్ళకి ఆ గొప్ప సహాయం ఏంటంటే గూగుల్ అమ్మ.
మీకు మీకు బై అంటే 50-50 అండి, అది తేలది మీకు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బాధ్యత అని కొట్టి చూడాలి, బాధ్యత అని కొట్టి చూడాలి. దేనికి ఎక్కువ సెర్చ్ కౌంట్ వస్తే అది కరెక్ట్ అదన్నమాట. అంటే ఇటువంటివన్నీ కూడా మనం కొంచెం మొండి గుర్తులు కూడా పెట్టుకోవచ్చు అండి. పెట్టుకోవచ్చు, కానీ ఆ మొండి ఇప్పుడు ఆ మొండి దానికి చిన్న ఉదాహరణ చెప్తా. ఆ సార్, మా మేనమామ గారు వాళ్ళ అబ్బాయికి చిన్నప్పుడు డి బి రాయడానికి కన్ఫ్యూజన్. ఆ స్మాల్ లెటర్ డి రాయాలన్నా స్మాల్ లెటర్ బి రాయాలన్నా కన్ఫ్యూజన్ ఆయనకి. అది అట ఇట అని ఆ ఈ పక్కన ఒకటి ఉంటది, ఈ పక్కన ఒకటి ఉంటది. వాళ్ళ ఆయన ఏం చేశాడంట, ఇది ఈ బీరా, ఇది 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 బీరా అని కొట్టాడట బుగ్గల మీద. ఈ పక్కన లావుగా ఉంటే అది డి, ఈ పక్కన ఉంటే అది బి అనమాట. ఇప్పటికీ కూడా వాడు ఈ బుగ్గ మధ్య ఏట్టుకున్న డి రాస్తాడు అన్నట్టు, వాడికి అలాగే రికార్డ్ అయిపోయింది మీరు అన్నట్టు. అంటే ఎవరు పండుగతులు ఆడే పెట్టుకోరు కొన్నిసార్లు. అంతే అంతే, తప్పదండి. మీ పండుగొత్తు నేను పెట్టాలంటే మిమ్మల్ని కొట్టాల్సి వస్తుంది. ఎవరు నాడు కొట్టుకుంటేనే బెటర్. తర్వాత కొన్ని కొన్ని పదాలని మనం వాడుకలో ఒకలా వాడతాము, రాసేటప్పుడు ఇంకోలా ఉంటది. ఇప్పుడు మహాత్మ్యము అని రాయాలి, మహాత్మ్యము తాకింద మావత్తు యావత్తు కూడా రాయాలి. చదివినప్పుడు మాత్రం మహాత్యము అని చదువుతాం. ఎప్పుడైనా గమనించారా దీన్ని? మా సైలెంట్ అన్నమాట. మహాత్మ్యము అని ఉంటది, కానీ దాన్ని మనం చదివినప్పుడు మాత్రం మహాత్యము అని చదువుతాం, మా సౌండ్ సైలెంట్ చేస్తాం. కానీ రాయడం మాత్రం యావత్తు మావత్తు రెండు ఉండాలి. అలాగే మధ్యాహ్నము అనే పదం ఉంది, చాలా మంది దాన్ని మధ్యాహ్నం అని పలుకుతారు. రాయడం కూడా చాలా మంది ఈ మధ్య మధ్యాహ్నం అని రాస్తున్నారు. మధ్యాహ్నం అన్న పదం లేదు, మధ్యాహ్నము అనే పదం ఉంది. అది ఎలాగా సంధి విడదీస్తే మధ్య ప్లస్ అహ్నము మధ్యాహ్నము. అహ్నము అంటే రోజు, మధ్య అంటే రోజు యొక్క మధ్య భాగం అని. మధ్య ప్లస్ అహ్నము మధ్యాహ్నము అని అది పదం. మరి మధ్యాహ్నము అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన వాడుకలో దాన్ని మనకు నచ్చినట్టు మార్చేసుకున్నాం. రాసేటప్పుడు అటువంటి తప్పులు రాయకుండా చూసుకోవాలి. దీన్ని కూడా గమనంలో పెట్టుకోండి మీరు. ఇక నవీన భాష, ఆధునిక భాషలో పొల్లులు వాడకం మర్చిపోయారు, మానేశారు. ఇప్పటికీ మనం అలు అలువులు మానేసాం. చాలా మంది చదువుకునే ఉంటారు చిన్నప్పుడు అలు అలు. శాలిం గారు మీరు చదివారండి అలు అలులు? చిన్నప్పుడు నేర్చుకున్నాను కానీ ఎప్పుడు ఉపయోగించలేదు. నేర్చుకోవడం అయితే నేర్చుకున్నారు కదా మీరు. అలు అలు అరసున్న విసర్గ, అరసున్న విసర్గ అవి కూడా వెళ్ళిపోయాయి. అలాగే చా చ చ మూడు చాలు ఉండేవి, జ జ జ మూడు చాలు ఉండేవి. అందులో ఒక జానెత్తి మీద చాపం ఉండేది, చాపము. ఆ జాలు లేపేశారు, ఇంక లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. అలాగే గుర్రములో బండిరా ఉంటది, రా. చెరకులో బండిరా ఉంటది, ఆ బండిరా వెళ్ళిపోయింది, బండేసుకు వెళ్ళిపోయింది అది. ఇప్పుడు ఓన్లీ మామూలు రా ఒకటే ఉంది. అరు అరువుల్లో రెండు అరువులు ఉంటాయి, ఒక అరువుకేమో బా కొమ్మిస్తే భూకి, ఇంకో కొమ్మి ఇచ్చినట్టు ఉంటుంది, దానికి దీర్ఘం ఇస్తే అరువు అని ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అది లేదు, కనపడటం లేదు. పేపర్లో వేయించారు కనపడటం లేదని. సో చాలా అక్షరాలు అంతర్ధానం అయిపోతున్నాయి తెలుగు భాషలో, అంటే వాడుకను బట్టి పోతున్నాయి. పోయినా పర్వాలేదు, కానీ ఉన్న మట్టుకు చూస్తే ఇదిగో ఈ పొల్లు అక్షరాలు కూడా మనం వాడకం తగ్గించేసాం, వాడడం లేదు. కాబట్టి మీరు రాసే భాషలో వీలైనంత వరకు వాటిని తొలగించండి. ఒకవేళ మీరు ఆ పదాలు పెట్టి రాస్తే మీరు ఎప్పుడో 200 ఇయర్స్ బ్యాక్ రాసిన వాళ్ళు అనుకుంటారు గౌకని. ఇప్పుడు కొత్తగా రాసిన వాళ్ళు అనుకోరు కనమాట, మిమ్మల్ని పాతకాలం మనుషులు అనుకుంటారు. సో కాబట్టి ఆ పొల్లులు తీసేసేయండి. పొల్లులు తీస్తే మీరు కూడా నవీన సాహిత్యంలో ఉన్నట్టుగా గుర్తుపడతారు మిమ్మల్ని. ఇక వాడుక భాషలో ఉండే పదాలని మనం వాడడానికి ప్రయత్నం చేద్దాం. అయ్య బాబోయ్ లాంటి పదాలు, అంత సీను లేదు లాంటి పదాలు, ఇలాంటి పదాలు ప్రజలకు దగ్గర చేరుస్తాయి, తొందరగా దగ్గర అవుతాయి. మనం మన పాటని విజయవంతంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళవచ్చు. పరభాషా పదాల వాడకం, మాసిలేమణి గారి పాటల్లో అనేకమైన సంస్కృత పదాలు ఉంటాయి, చాలా పదాలు. కాకపోతే ఆయన అన్ని కూడా తేలికైన పదాలు మాత్రమే వాడాడు, అందువల్ల మనకి చాలా సులువుగా అనిపిస్తూ ఉంటాయి. సంస్కృత పదాలు పరభాషా పదాలు అని ఎందుకు అంటున్నారంటే ఆ పదాన్ని మీరు వేరే భాషలో వెతికినా దొరుకుతుంది, అది సంగతి.
ఇందా చెప్పాను కదా సంస్కృతీకరించబడిన భాష అని. అందుకోసం ఇకపోతే షాలేం ఇజ్రాయెల్ గారు చిన్నపిల్లల పాటల్లోనూ మిగతా పాటల్లో కూడా ఇంగ్లీషు హిందీ పదాలను వాడడం జరిగింది, అది మనం తెలుసు. కాబట్టి పదాలు వాడదాం, మనకి అనుకూలమైన పదం దొరకకపోతే పరభాషా పదాన్ని తీసుకొచ్చి వాడదాం, తప్పేం లేదు. దాన్ని అందంగా వాడదాం, మరీ ఇంగ్లీష్ వర్డ్లో వాడద్దు, తెలుగు వర్డ్లో మార్చుకోవచ్చు. ఏమండి, ఇప్పుడు ఒక గ్లాస్తో మంచినీళ్ళు తాగుతాం కదా, గ్లాస్, గ్లాస్ అనేది ఇంగ్లీష్ పదం, తెలుగు పదం ఏంటండి గ్లాస్కి? మనం చేసుకున్నాం దాన్ని గ్లాసు అని, అవునా? అలాగే టవల్ ఉంది, టవల్, మనం బట్టలు స్నానం చేసిన తర్వాత తుడుచుకుంటాం కదా టవల్, దాన్ని మనం తెలుగు భాషగా తెలుగు భాషలో తెచ్చుకున్నాం దాన్ని. తువాలు యాక్చువల్గా అదేంటి, టవల్, టవల్ని ఏమన్నావు తువాలు అన్నాం అంతే, సింపుల్గా మనం తెలుగు చేసుకుంటున్నాం. అలాగా అలాగే కొన్ని పదాలు తెలుగు చేసుకుని వాడుకుందాం మనం. దేక్ష, దేక్ష కూడా ఇంగ్లీష్ డేగిష, అది మన తెలుగు పదం కాదు, వరండేగిష హిందీ పదం అంటది. హిందీ పదం, హిందీ పదం డేగిష, డేగిష, ఆ డేగిషని మనం ఏం చేసామంటే ఇప్పుడు డేక్ష చేసాం. అప్పుడు మనం అది ఆ డేక్ష ఈ పక్కన దీక్ష, ఆ పక్కన డేక్షలా పెట్టచ్చు, చక్కగా ఉంటాయి. వరండా, వరండా, ఆ వరండా అది కూడా అర్థం. మామూలుగా తెలుగులో అయితే కలము ఉంటది, కానీ కలం అని ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడరు. పెన్ను అని నాకు ఇస్తే నువ్వు రాసి దాని కింద ఆవర్తిస్తాం తెలుగు పదం లాగా. సో మనం దాన్ని తెలుగుకి తెలుగుగా తెలుగు భాషలోకి తెచ్చేసుకున్నాం పూర్తిగా, అలాగే తెచ్చుకోవచ్చు. కొన్ని ఇంగ్లీష్ పదాలకు తెలుగులో రాయంటే చాలా పెద్ద అర్థం రాయండి. ఇప్పుడు సిగ్నల్ అనుకోండి, ధూమ శకట గమనాగమన సూచి లంబకంబ తామ్ర పట్టిక అనాలండి. అవునండి, అంటే దానికి సంస్కృతంలో చెప్పారు ఇప్పుడు మీరు చెప్పింది. అవునా, అది కూడా ఏం చెప్పారంటే మీరు దాని యొక్క సమాసం చెప్పారు, పని దాని పని, దాని సమాసనామం చెప్పారు, సమాసనామం అదంతా అంతే తప్ప చెప్పలేదు మీరు. అర్థం కాదు అది, సమాసం మొత్తం సమాస విశ్లేషణ చేశారన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనకు కష్టం అవుతుంది, కాబట్టి కొన్ని పదాలు మనం డైరెక్ట్ గా తెచ్చుకుని తెలుగు పదాలలో మార్చుకుందాం. అలాగే షాలోమ్ అనే పదాన్ని మనం హీబ్రూ పదం, తెలుగులో వాడుతున్నాం. హల్లెలూయా అన్న పాఠం పదం లేకుండా పాటలు లేవు, వాడుకుంటున్నాం. ఆమేన్ అనే మాట మనం రెగ్యులర్ గా వాడతాం, తెలుగు మాటలా ఉంటుంది అది మనకి. కాబట్టి ఇవన్నీ వాడుకుందాం మనం. ఇక సంధులు, సమాసాలు, ఉత్పత్తులు ఈ పదాలలో వాటి సంగతి ఏంటో కొంచెం చూద్దాం. సంధుల్లో మనకి సవర్ణ దీర్ఘ సంధి సంగతి తెలుసు. సవర్ణమైన అచ్చులు కలిసినప్పుడు దీర్ఘం వస్తుందట, అదే కదండి సూత్రం చెప్తారు కదా, సవర్ణములైన అచ్చులు ఏకాది పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం మగును అని సూత్రం అయితే చెప్తారు. అయ్యో పెద్ద కష్టమైన పని అది, ఏమీ లేదు, ఇది అది ఒకే ఫ్యామిలీ అయితే అది దీర్ఘం అవుతాడట. భాను ప్లస్ ఉదయము, భానులో ఊ ఉంది, ఉదయములో ఊ ఉంది, ఇది ఊయే అది ఊయే, సవర్ణమైన అచ్చు, ఇవి రెండు కలిస్తే ఊ అవుతుంది. భానుదయము సవర్ణ దీర్ఘ సంధి, అది సూత్రం, అంతే ఇంకేం లేదు. అలాగే ఉష ప్లస్ ఉదయము, ఉషోదయము, దీంట్లో ఉషాలో ష ఆ ఉంది, ఉదయములో ఊ ఉంది, ఆను ఊను కలిసాయి కాబట్టి ఇది ఓ అవుతుంది. ఎంచేత ఏ ఓ ఆర్లు గుణములు, గుణము మీది అసంయుక్త హల్లునకు దిత్తంబు బహుళంగా నగు అంటాడు సూత్రం. అబ్బో అదంతా చాలా కష్టం మనకి. ఇక్కడ ఏంటంటే ఒక సవర్ణమైన అచ్చుకి ఏదైనా ఒక గుణం కలిస్తే అది గుణసంధి అవుతుంది అంటాడు. అంటే ఆ అనే అక్షరానికి ఊ అనే అక్షరం కలవడంతో ఓ గుణం వచ్చింది అనమాట, అందుకే ఉషోదయమైంది అంటున్నాడు. ఈ సూత్రాలన్నీ కూడా మనం చిన్నప్పుడు 10th క్లాస్లో చేర్చుకున్నాయే, మనం కొత్తగా నేనేం నేర్పించడం లేదు, జ్ఞాపకం చేస్తున్నాను అంతే. అలాగే అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, ద్విరుక్త తకార సంధి, ఇవన్నీ ఉన్నాయి, రకరకాలున్నాయి. కురి చిరు నడు నిడు శబ్దంబల నడల కచ్చ పరంబగినప్పుడు ద్విరుక్తటకారంభగు పద్యం నేర్పించారా ఇవన్నీ? అబ్బో ఏంటో అనుకుని వాళ్ళం, అబ్బో ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ కూడా. అలాగే సమాసాల విషయానికి వస్తే
రెండు పదాలను కలిపి తయారు చేసుకుంటే అది సమాసం అవుతుందండి. అంటే సంధి సూత్రంలో కాకుండా మామూలుగా కలిసిపోతున్నాయి అనుకోండి పదాలు, వాటిని సమాసం అంటాం. లాస్ట్ టైం ఏదది సుధ అనే దానికి స్వర్ణ సుధ అనే మాటను చేర్చారు. సో భలే బాగుంది అన్నాం, అదొక సమాసం. అది అలాగే మీరు పదాలని కొత్తగా సృష్టించుకుని కొత్తగా సమాసాలు సృష్టించుకుని వాటిని ఉపయోగించండి పాటల్లో, చాలా బాగా ఉంటుంది. ఇక ఉత్పత్యం అంటే ఏంటంటే చూద్దాం. ఏదైనా ఒక పదం దాని యొక్క పుట్టుక ఏంటో తెలుసుకుంటే దాన్ని ఉత్పత్యం అంటాం. అంటే అది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఆ పదం యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అనేది తెలుసుకోవడం ఉత్పత్త్యార్థం అని అంటున్నమాట. సో ఈ ఉత్పత్తి అర్థాలను తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ పదాన్ని వాడచ్చో లేదో అనేది మనకు కొంత అవగాహన ఏర్పడుతుంది. ఏమండి ఇక పర్యాయ పదాలు అనే మాటకు వద్దాం. పర్యాయ పదాలు, నానార్థాలు ఇవి కూడా చిన్నప్పుడు మనం విన్నాయే. ఇక్కడ నేను ప్రేమ అనే పదాన్ని తీసుకున్నాను. దీనికి పర్యాయ పదాలు ఎన్ని ఉన్నాయో తెలుసండి? చాలా కనబడుతున్నాయి. కానీ బైబిల్లో చెప్పబడ్డ అగాపే అనే ప్రేమ మాత్రం దీంట్లో ఎక్కడా లేదు. చూసారా, నేను ముందు చెప్పాను భాషా విస్తీర్ణం చాలా తక్కువ అనే మాట చెప్పాను కదా. బైబిల్లో అగాపే అనే ఒక ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమకు సంబంధించిన అర్థాల్లో ఇందులో ఉన్న ఒక్క పదం కూడా సూట్ అవుతుంది. మరి ఇన్ని పదాలు ఉండి కూడా ఆ భాషతో సమానంగా తూగలేకపోతుందంటే మనం ఏమనాలి? బట్ లాట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ దేర్ మీరు వాడచ్చు. ప్రేమ అనే పదానికి పర్యాయంగా అనుగు, అనురక్తి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, అర్తి, అర్మిలి, అదడ, ఆభ్యయము, ఆబంధము, ఇంపు, ఎలమి, ఒడీకము, కాయువు, కూరిమి, కెలవు, గాదిలి, గారాభము, చనువు, తగులము, తీయతీపి, సస్సు, నలి, నీటు, నెసరు, నెమ్ము, నెయ్యము, పిరిమి, పెక్కువ, పెరిమ, పేర్మి, పొందు, ప్రణయము, ప్రియత్వము, ప్రీతి, ప్రేమము, ప్రేముడి, బాలి, బేటము, బోజు, భ్రాతి, భావము, మక్కువ, మచ్చిక, మనస్సు, మమకారము, మమత, మారాము. పిల్లలు మారాము చేస్తారంటారు. మారాము అంటే ప్రేమ అనమాట అది. మాలిమి, ముచ్చట, ముచ్చట పడ్డాడండి అంటారు. ముచ్చట పడ్డాడంటే ప్రేమ పడ్డాడు అనమాట. అయ్యోని మనం వాడకలో వేరే అర్థంతో వాడుతున్నామేమో కానీ ఇవన్నీ ప్రేమ యొక్క పర్యాయ పదాలు. ఇవన్నీ ఊరిపేము, ముసిమి, రక్తి, అబ్బా భలే రక్తి కట్టించారండి అంటారు. అంటే దాని మీద కూడా ప్రేమ అనమాట. రసము, కొంతమంది అంటారండి చారు వెయ్యని బదులు ప్రేమ పోయండి కొంచెం అంటారు. ఇళ్లలో భోజనం చేసేటప్పుడు చారు కాదంట ప్రేమ అంటూ ఉంటారు. ఇదేమో నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. రహి, రాగము, రాణ, లలి, వలపు, వాత్సల్యము, వాల్లభ్యము, వ్యామోహము, సంకటి, సంప్రీతి, సంభావన, సమ్మతి, సౌజన్యము, సౌభాగ్యము, సౌహార్దము, స్నేహము, స్మరము, హార్దము, హృష్యము. ఈ పదాలన్నీ కూడా ప్రేమ అనే పదానికి ఉన్న పర్యాయ పదాలుగా ఉన్నాయి. ఇన్ని రకాల పదాలు మనం వాడుకోవచ్చు, కానీ ఆ పదం వాడే ముందు దాని యొక్క వ్యుత్పత్తిని గమనించి రాసుకోవడం మంచిది. ఇక నానార్థాల విషయానికి వస్తే ఇక్కడ నేను రెండు పదాలు పెట్టాను, ఇంకో పదం కూడా చెప్తా. మనవి అనే పదం తీసుకోండి. మనవి అర్థం చెప్పండి. మనవి అనే పదానికి ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని. మనవి అంటే సార్ విజ్ఞాపన, విజ్ఞాపన, వినతి. మనవి అంటే విజ్ఞాపన సార్. ఇంకా ఇంకా చెప్పండి. వినతి వినయంగా తెలియజేయడం అండి. అవునా, నేనేమనుకుంటున్నానంటే ఇవన్నీ మనవి అనుకుంటున్నాను. మనవి అంటే మనయే అనే మాట. ఇవన్నీ మనవే అనుకుంటున్నాను నేను. మనవి అనే పదానికి అర్థాలు చూసారా ఎలా ఉన్నాయో? అంటే ఒక పదానికే రెండు రకాల అర్థాలు ఉంటాయి. లిపి అదే మళ్ళా ఏమండి, లిపి అదే, రెండింటికి కూడా రాసేది అక్షరాలు అవే. అలాగే తెల్లవారు అని రాశాము,
తెల్లవారు అంటే మనం చెప్పారు మన వాళ్ళు ఆ వైట్ పీపుల్ వైట్ స్కిన్ పీపుల్ ని తెల్లవాళ్ళు అంటారని అలాగే ఎర్లీ మార్నింగ్ తెల్లవారడం తెల్లవారు తెల్లవారు జాము అంటాం కదా అది అలాగే ఎర్రోడు అని రాశాను ఎర్రోడు అని కూడా చదవచ్చుదండి ఎర్రగా ఉన్నవాడిని ఎర్రోడు అంటారు ఆ కొంచెం మైండ్ లూజ్ ఉన్నవాడు తింగర్తనంగా ఉన్నవాడిని ఎర్రోడు అంటాం రాయడం మాత్రం రెండు ఒకటే ఇలాంటివి అనేకమైన మాటలు ఉన్నాయి అంటే వేరు వేరు అర్థాలు ఇచ్చే మాటలు అలాగే కరము అనే పదం తీసుకోండి దానికి నాలుగు రకాల అర్థాలు వస్తున్నాయి ఇప్పుడు కరము అంటే చెయ్యి చెయ్యి అంటే కరము అలాగే కరము అంటే తొండము తొండము అంటే కరము కానీ తొండము అంటే చెయ్యి మాత్రం కాదు అలాగే కరము అంటే మిక్కిలి మిక్కిలి అంటే తొండం కాదు మిక్కిలి అంటే చెయ్యి కాదు మిక్కిలి అంటే కరము కరము అంటే మిక్కిలి అలాగే కరము అంటే కిరణము కిరణము అంటే మిక్కిలి కాదు తొండము కాదు చెయ్యి కాదు కానీ కిరణము అంటే కరము కరము అంటే కిరణము అంటే ప్రధాన పదాల నుంచి ఈ పదాలన్నీ కూడా అర్థాన్ని ఇస్తున్నాయి కానీ వాటి అర్థాలు మాత్రం ఒకటి కాదు వేరు వేరు అర్థాలు దీన్నే నానార్థము అంటాం ఇటువంటి పదాలు చాలా ఉన్నాయి అటువంటివన్నీ మీరు సేకరించుకుని పెట్టుకుంటూ ఉండండి అప్పుడప్పుడు మీరు పాట రాసుకున్నప్పుడు ఇలాంటి పదాలు వాడుకోవడం ద్వారా మీ పాట స్థాయిని పెంచుకోవచ్చు ఇక వ్యాకరణానికి వస్తే ప్రాస ప్రాసలో అనుప్రాస రెండవది ప్రాస మూడవది అంత్యప్రాస అలాగే ప్రాస యతి ఈ నాలుగాటిని కూడా మనం ఒక్కసారి విశ్లేషణ చేద్దాం అనుప్రాస విషయానికి వస్తే మొదటి అక్షరాలన్నీ ఒకేలా ఉండడాన్ని అనుప్రాస అంటాం సర్వసాధారణంగా ఈ విషయానికి వచ్చేసరికల్లా మనకి నడిపించినానవా పాట చక్కని ఉదాహరణ అది చాలా ఆటలకి ఉదాహరణ అనుకోండి నడిపించినానవా అందులో మీకు మొదటి అక్షరాలన్నీ కూడా ఒకే అక్షరమై ఉంటుంది అన్ని చరణాల్లోనూ పల్లవిలో కూడా అలాగే ఉంటుంది నడిపించినానవా అన్నది నా అనే అక్షరంతో ప్రారంభమైంది పల్లవిలో అన్నీ కూడా నాతోనే ఉంటాయి చరణం రాతో ప్రారంభమైతే రా ఉంటుంది లాతో ప్రారంభమైతే లా రా ఉంటుంది ఇంకా ఏమైతే అదే అది అనుప్రాస ఇకపోతే ప్రాస అంటే ఏంటంటే మొదటి అక్షరం కాదు రెండో అక్షరాన్ని ప్రాస అక్షరం అంటాం ఇది మీకు పద్యాల్లో ఎక్కువ కనబడుతూ ఉంటుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఈ పాట తీయండి అపరాధిని ఏసయ్యా అనే పాట కానీ లేకపోతే ఒకటో పాట అన్ని కాలంబుల పాట తీయండి ఒకటో కీర్తన ఆంధ్రకేశ్వర కీర్తనలో మొట్టమొదటి కీర్తన అన్ని కాలంబుల రెండో అక్షరం ఏది నా గుర్తుపెట్టుకోండి నాని గుర్తుపెట్టుకోండి మీ మీ దగ్గర బుక్ ఉంటే బుక్ లో నాని అండర్లైన్ చేయండి అన్ని కాలంబులలో నా రెండో అక్షరం కాబట్టి దాన్ని అండర్లైన్ చేయండి ఉన్నాయేహోవాని ఉన్నాలో రెండో అక్షరం నా ఎన్నా తరంబాయో ఎన్నా తరంబాయో అన్న చోట ఎన్నా నా రెండో అక్షరం నా కన్నా తండ్రి కన్న నా కింద రావచ్చు మళ్ళా ఉంది రెండో అక్షరం నా వన్నే కెక్కిన మోక్ష వన్నే వన్నేలో నా చూసారా గమనించారా అట్లని దాన్నే ప్రాస అంటారు ఇలాగ రెండో అక్షరం ఏదైతే ఉందో అది ప్రాస మీరు పాట రాసేటప్పుడు ఆ ప్రాసని కనుక మీరు ఫాలో అయ్యి రాయగలిగితే మీరు చాలా చక్కని సాహిత్యం రాసినట్టుగా గుర్తించబడుతుంది ప్రయత్నం చేయండి దొరుకుతాయి పదాలు బోల్డ్ ఉన్నాయి లాట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ దేర్ అలాగే అంత్యప్రాస ప్రాస చివరిని కనుక కూర్తే దాన్ని అంత్యప్రాస అంటారు ఇంగ్లీష్ లో మనం రైమింగ్ అంటాం ఇంగ్లీషు పోయమ్స్ లో ఆ రైమింగ్ చాలా బాగుంటాయి హిందీలో కూడా చాలా బాగుంటుంది తెలుగులో కొంచెం తక్కువే కానీ మనం వాడవచ్చు ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్ల బుండ యేసు స్తుతింతు అనే పాట ఉంది ఆ పాట చివరంతా కూడా అంత్యప్రాసతోనే రాయబడింది చాలా రమ్యంగా ఉంటుంది ఆ పాట కూడా సో ప్రాస అనుప్రాస అంత్యప్రాస ఇది కాకుండా
ప్రాస యతి. సాధారణంగా యతి అనేది మనం పద్యాల్లో వాడుతూ ఉంటాం, చాలా మంది కవులు కూడా వాడతారు, ఈవెన్ నడిపించిన నానావాలో కూడా మనకు కనపడుతుంది ప్రాస యతి. ఎలాగంటే చూడండి, మొట్టమొదట నడిపించు నానావా నడి సంద్రమునదేవ, ఇక్కడ నడి అక్కడ నడి రాశాడైనా. అక్కడ వాస్తవానికి మనం రెండు మొదటి రెండు అక్షరాలు మనకు ప్రధానం కాదు, రెండో అక్షరం మాత్రమే ప్రధానం. రెండో అక్షరము ఈ ఈ ఇక్కడ ఉన్న రెండో అక్షరము ప్రాస కలవడం అనమాట. అందువల్ల అది ప్రాస యతి అయింది. సో ఇటువంటి ప్రాస యతిని కూడా వాడటం అనేది సాహిత్యంలో మంచి చతురత అనమాట, గమనించుకోండి. అలాగే యతిస్థానము అనేది పద్యాలకు సంబంధించింది కాబట్టి దాన్ని మనం దాంతో వదిలేద్దాం, ఎందుకంటే అంత లోతుగా మనం అధ్యయనం చేయలేము. ఇకపోతే నిన్న మహర్షి గారు చెబుతూ ఎన్ని లయలు చెప్పారు, 1, 2, 3 మూడు అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు, 6 అక్షరాలు, ఆ శబ్దాన్ని గ్రహించండి అన్నారు. దాన్నే మనం ఏమంటామంటే ఒక మాత్రాకాలము అంటాం. హ్రస్వాలన్నీ కూడా ఒక్క మాత్రాకాలంలో పలుకుతాయి. ఆ ఈ ఉ ఇవన్నీ కూడా ఒక్క మాత్రాకాలం పలుకుతాయి. దీర్ఘాలన్నీ కూడా రెండు మాత్రాకాలాలు పలుకుతాయి. ఆ అది దీర్ఘం అంటే రెండు మాత్రాకాలాలు పలుకుతుంది, దీన్ని మనం గమనించుకోవాలి. అలాగే ద్యుత్వాక్షరాలు, సంయుక్త అక్షరాలు, పూర్ణ సున్నా ఉన్న అక్షరాలు ఇవన్నీ కూడా రెండు మాత్రాకాలాలు పలుకుతాయి. వాటిని కూడా మనం జాగ్రత్తగా దృష్టించుకోవాలి. అయితే భాషలోని కొన్ని లోపాల విషయంలో కూడా చెప్తున్నాను, సరే అయిన తర్వాత మాట్లాడదాం. ఇకపోతే విశేషణాల విషయానికి వస్తే, మీరు ప్రతి పదాన్ని వాడేటప్పుడు దానికి ముందు ఏదైనా ఒక విశేషణాన్ని పెట్టండి, మీ పాట యొక్క సొగసు పెరుగుతుంది. మీ పాట అందంగా ఉండాలి అంటే విశేషణాలని జోడించండి. ఎంత చక్కగా విశేషణాలు జోడిస్తూ మీరు రాయగలుగుతారో అంత అద్భుతంగా ఉంటుంది. అందుకనే మీకు సూత్రం చెప్పాను, మీకు ముందు ఒక చిన్న స్టోరీ బ్రెయిన్లోకి రావాలి, ఆ స్టోరీని రాసుకోవాలి. ఆ స్టోరీయే మీ పాట యొక్క అంశం అనమాట. దీన్ని మీరు చిన్న చిన్న పాటలుగా రాసుకోండి, పాటలాగా రాసుకున్న తర్వాత ఈ పదాలని ఈ సాహిత్యంలో అంటే ప్రాసలోను, యతిలోను, అలాగే ఇంకా విశేషణాలు యాడ్ చేసుకుంటూ అందం పెంచడం కోసం చేసే ప్రయత్నం అంతా చేయండి. అలా చేసిన తర్వాత అది ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి తూకం చూసుకోండి. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మీరు పాట మళ్ళీ వేరేగా ఎత్తి రాసుకోండి. ఇలా రాసినప్పుడు మీరు మొట్టమొదటి రాసిన స్టోరీ పాడవకుండా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. భాష సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. భావం పాడవద్దు, భాష పాడవద్దు, ఇవి రెండు సరిగ్గా వచ్చేస్తే మీ పాట తయారైపోయినట్టే. కాబట్టి విశేషణాల విషయంలో కొంచెం మనసు పెట్టండి, చాలా మంచి పాటలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే లింగ భేదం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రత్యేకించి క్రైస్తవ సాహిత్యం రాసేటప్పుడు దేవదూతల విషయంలో కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి రాసినప్పుడు కానీ ఎప్పుడు పుంలింగానే వాడాలి, స్త్రీలింగం వాడకూడదు. బోర్డు పెట్టేసుకోండి, రెడ్డింగ్తో రాసుకుని బోర్డు పెట్టుకోండి ఇది. ఎందుచేత ఈ మాట చెప్తున్నానంటే చూడండి, కరుణామయుడు సినిమా వచ్చింది, ఆ సినిమాలో పువ్వు లేకన్నా పాట గుర్తుందా మీకు? భలే ఉంటుంది కదా పాట, కానీ దాంట్లో భయంకరమైన తప్పు ఉంది. మోదుకూర్ జాన్సన్ గారు మంచి రైటరు, ఆ సినిమా అంతటికీ కూడా మాటలు రాసినవాడు ఆయనే, పాటలు కూడా రాశాడు. ఆయన రాసిన పాట ఈ పాట, పువ్వుల కన్నా పున్నమి వెన్నెల కన్నా. దాంట్లో ఏమంటాడంటే దేవదూత గాబ్రియలు వచ్చింది, అవునండి, ప్రజలందరికీ అలాగే అలవాటు ఆ పాట. కానీ వచ్చింది అంటే దేవదూత గాబ్రియలు మగోడండి, స్త్రీ కాదు, అది అలా పలకూడదు, అది తప్పు. థియలాజికల్గా మనం అటువంటి మిస్టేక్స్ చేయకూడదు. మనకి అందుకనే థియలాజికల్ నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా పాటించండి. ఇక వచన భేదాలు, ఆత్మఫలము, గలతీ పత్రిక 5:22 ఉంటుంది ఆత్మఫలము. ఆత్మఫలం అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, అది ఒక కమలాఫలం లాంటిది, లేకపోతే ఒక బత్తాయి ఫలం లాంటిది, దాని లోపల తొనలు వేరుగా ఉంటాయి కానీ కాయంతా ఒకటే అని నేర్పిస్తూ ఉంటారు. అయినా సరే చాలా మంది సాహిత్యంలో ఆత్మఫలములను ఫలించుము
అంటాడు. అంటే నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్, ఒకటే ఫలం అంటుంటే అక్కడ ఫలాలు అంటాడు. విమర్శలు ఉన్నాయి, చాలా విమర్శలు ఉన్నాయి ఇలాంటి వాటి మీద. మనం విమర్శ జోలికి వెళ్ళొద్దు. విమర్శించు, విమర్శలు లేకుండా మన పాట విమర్శ దొరకకుండా పాడే రాయగలిగామంటే ఉత్తమమైన పాట రాసినట్టు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు వహించండి. తర్వాత అండి అయ్యా, నీ చేతితో అనే పాటలో నీ చేతితో నన్ను చెక్కు, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో, ఇప్పుడు శిలను మార్చారు, అంతకుముందు కొయ్యను నేను పాడేవారు. కొయ్యను శిల్పికి కొయ్య కాదు, శిలాని సేవరం మళ్ళీ మార్చారు తర్వాత. శిల్పి అంటే కొయ్య అంటే ఆయన ఉడ్ అనే ఉద్దేశంతో రాసి ఉంటాడు, కానీ కొయ్య అనేసరి కదా చేపల కొయ్యడు లాగా అయిపోయి ఉంటది ఇది. అయితే ఉడ్డే రాసిన అతను కొయ్య అంటే ఒక చెక్క అనుకున్నాడు. అవును అవును. శిల్పి రాయితో పనిచేస్తాడు తర్వాత చెక్కలతో పనిచేయడు, వడ్రంగి చెక్కలతో పనిచేస్తాడు. అవును అవును. ఉడ్డుతో చేయడండి కాబట్టి ఎవరో ఎంతో కష్టపడింది అని కొయ్యను తీసేసి శిల మార్చారు. అవును, కానీ సరిపోయింది కూడా శిల్పి శిల సాహి రైమింగ్ కూడా కుదిరిందండి. కుదిరింది కాబట్టి ఆ టెక్నికల్ ఇష్యూస్ కూడా మనం పట్టించుకోవాలి. ఇంకోటి అండి, సాగిల పడి ముఖ్యదం అనే పాట ఉంది కదా. అవునండి. ఆ పాట పాడండి ఒకసారి, మీరు పాడండి. సాగిల పడి మ్రోకెదను అలా పాడు, నేను అలాగే పాడతాను. మీరు మీరు సరి చేసేసారు. మరి చాలా మంది ఏం చేస్తారు తెలుసండి, పాడి పాడి సాగిల పాడి మ్రోకెదము పాడి. ఎంత పెద్ద పాడే వాళ్ళకి, ఇంటి నిండా గేదిరే కావాల్సినంత పాడి ఉంది వాళ్ళకి. నేను మా వాళ్ళకి కూడా అది చెప్తాను, సాగిల పడి. నేను నేను ఏం చేశానంటే నా పుస్తకంలో మార్చుకున్నానండి, సాగిల పడుచు మృక్కెదము. అది ఇంకా బాగుంది, సాగిల పడుచు మృక్కెదను అని రాసుకున్నానండి నేను. ఇంకా బాగుంది. ఈ పాడి అన్నది కరెక్ట్ కాదు. పాడి అంటే ఇంటి నిండా ఆవులు గేదెలు ఉంటే ఆడికి పాడి, లేకపోతే పాటని పాడి. సో ఈ సమస్యని మనం అధిగమించాలంటే అక్కడ హస్వం ఉండాలంటే హస్వమే పెట్టండి, దీర్ఘం ఉండాలంటే దీర్ఘమే పెట్టండి. అట అటలు కూడా మానేయాలండి. అటలు అట రక్షకుండు ఉదయించినాడట, అట అక్కర్లేదండి, అది కథ అయిపోయింది. మనను అక్కడ ఏమైందంటే అట అంటే ఎవరో చెప్పుకుంటున్నారు, ఎవరో చెప్పుకున్నట్టు వల్లలు చెప్పుకుంటారు, ఇంకా అప్పటికి చూడలేదు కాబట్టి కదండి. అలాగే పిజేడి కుమార్ గారు చేసిన పాట ఒకటి ఉంది, మంచి పాట. యేసురాక్తము ప్రభు యేసురాక్తము అమూల్యమైన రాక్తము యేసురాక్తము. రాక్తము ఎక్కడదండి? అలాగైతే మొత్తం మన పాటల బోల్డ్ కూరీలు ఉన్నాయి సార్. చాలా రాక్తం ఏంటండి బాబు, ఎంత బాధ అవుతుంది. యేసు ప్రభు కాచిన రక్తాన్ని మనం అంతలాగా కూని చేయవలసి పని. ఆల్రెడీ అది కూని జరిగింది, సిరువులో జరిగింది కూని. మరలా మనం ఇక్కడ పాటలో ఇంకొకసారి కూని చేస్తాం. సో ఇటువంటివి అంటే మనం సాహిత్యం రాసేటప్పుడే చూన్ కి సరిపడా అక్షరాన్ని పొదగండి దాంట్లో. మళ్ళీ ఇందులో కూడా నా బాలము అని పాడతాం. నా బలం, బలముకి నా బాలము. చాలా ఉన్నాయండి అలాగా. ఎందుకంటే రండి రండి ఉత్సాహించి పాడదాము, రాండి ఉత్సాహించి కదండి. రాక్షకుండు రాక్షకుండు. సో ఇవన్నీ కూడా మనం తప్పులు చేసేస్తున్నామండి. కానీ ఇప్పటి నుంచి మనం రాస్తున్న పాటలు అన్నా కానీ ఆ రాగానికి సరిపడా అక్షరాన్ని అక్కడ పెడదాము. దీర్ఘం ఉన్న చోట దీర్ఘపు అక్షరము, హ్రస్వం ఉన్న చోట హ్రస్వ అక్షరము పెడదాం సంగీతాన్ని బట్టి. అందుకనే నేను ముందు చెప్పాను మీతో, చూన్ కి పాట రాయండి. చూన్ కి పాట రాస్తే ఈ ప్రాబ్లం రాదు. ఒకవేళ మీరు రాసి చూను చూ మ్యూజిక్ చేయమని ఇస్తే పాట రాసేసి, వాళ్ళు రాగం చేసినప్పుడు మొదటి చోట ఏమో రాగంతో చేస్తారు, రెండో చోటకి వచ్చేసరికి వెళ్ళి అక్కడ పదం వేరేది ఉంటుంది, దాన్ని ఇలా సాగదీస్తారు, అది సమస్య. ఇక అలంకారాల విషయానికి వస్తే శబ్దాలంకారం అని అర్థాలంకారాలు రెండు ఉన్నాయి. మనం లాస్ట్ టైం కూడా చూసాం, శాలేం గారు ఆ పాట కూడా వినిపించారు మనకి, రారే మన యేసు స్వామిని అనే పాట
చూస్తే ఎంత బాగుంటుందండి, ఎంత రమ్యంగా ఉంటుందండి. అవన్నీ కూడా శబ్దం శబ్దం బేసిస్ ఉంటాయి, టక 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 ఉంటాయి. అటువంటి పాటలు వింటున్నప్పుడు అబ్బా ఎంత బాగా రాశాడు అనిపిస్తుంది. మనం రాయొచ్చు అది. ఆ పాటను ఎదురుకుండా పెట్టుకోండి, మీరు ఒక పాట రాయడానికి ట్రై చేయండి, సేమ్ ఇంకో చరణం రాయండి. నడిపించిన అన్న పాట నన్ను బాగా ఆకట్టుకున్న పాట, చాలా మందికి జరిగినట్టే. సో నడిపించిన అన్నవాకి ఒక కొత్త చరణం రాయాలనిపించింది నాకు. ఒకసారి రాద్దామని ప్రయత్నం చేశాను, మొత్తానికి రాయగలిగారు ఏదో. అయితే ఆయన భావం ఏది, మాసిరామణి గారు ఎలా అయితే ఆలోచిస్తాడో అదే కోణంలో ఆలోచించి రాయాలి, అదే పద్ధతిలో రాయాలి అని అనుకుని నేను ప్రయత్నం చేశాను. వీలైతే దాన్ని రేపు షేర్ చేసుకుంటాను, టైం అయిపోయింది, రేపు షేర్ చేసుకుంటాను మీతో దాన్ని. సో ఇవ్వండి సంగతులు. ఇకపోతే ఇప్పుడు మనం చేసిందంతా కూడా పురస్సరణే, ఇవన్నీ మీకు తెలియనివి కాదు, చాలా కాల క్రితం నేర్చుకున్నవే. అప్పుడు మార్కులు సంపాదించాలని సాధన చేశాం, ఇప్పుడు మార్పుతో ఆత్మలను సంపాదించాలని సాధన చేస్తున్నాం. కాబట్టి మీ చిత్తశుద్ధిని దేవుడు చూసి ఆయన చిత్తాన్ని మీ ఎడలు నెరవేర్చి చక్కనైన పాటలను మీతో రాయిస్తాడని నమ్ముతూ దేవుడు ఆ విధంగా చేయాలని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్, అందరూ చెప్పులు కొడదామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకొక చిన్న మాట చెప్పేసి ముగిస్తానండి. చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. చాలా పాత పాటలు ఉన్నాయి మనకి, అవి రాసిన రచయితలు ఇప్పుడు లేరు. రచయిత లేడు, పాట బ్రతికుంది. రచయిత లేడు, పాట మాత్రం బ్రతికుంది. ఇప్పుడు రచయిత బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు రాస్తున్న రచయితలో చాలా మంది రచయితలు బ్రతికే ఉన్నారు, పాటలు బ్రతికిలేవు. రాస్తున్న మీ అందరికీ కూడా ఇది వార్నింగ్, బతికుండే పాటలు రాయండి. బతికుండే పాటలు ఎప్పుడొస్తాయంటే ఆత్మదేవుడు నింపుదలతో ప్రార్థనాపూర్వకంగా లోపల నుంచి వస్తే వస్తాయండి. పెదాల నుంచి లిప్ సర్వింగ్తో రావు, లిప్ సర్వింగ్తో రావు. దయచేసి గమనించి సూచనను పాటించి దేవుని ఆత్మ బలంతో పాటలు రాయండి. దేవుడు గొప్ప పాటలు మీ అందరికీ అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రైజ్ ద లార్డ్. అయితే ఒక 5 నిమిషాలు టైం తీసుకుని క్లోజ్ చేస్తాను. కొత్త ఏడు మొదలు పెట్టాను అనే పాట సంవత్సరానికి ఒకసారి పాడేదలేస్తాను, అద్భుతమైన ట్యూన్ అది. అందుకని అది ప్రతిరోజు పాడుకోవడానికి కొత్త రోజు మొదలు పెట్టానని రాశాను నేను. మీరు అలాగే ప్రయోగం చేయండి, ఒకసారి వినిపిస్తాను. అది మీకు ఒక మోడల్ కోసం, ఒక ప్రేరణ. అంటే ఒక భావాన్ని తీసుకోండి, అదే భావాన్ని చేరిపో, అంటే ఆ పదాలు పొందిక, ఆ భాష ఆ బరువు కూడా తగ్గకుండా రాయడానికి ట్రై చేశాను. ఒకసారి ట్రై చూడండి ఒకసారి. పాట వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. నిన్న రోజు గడచి
రోజు పడుకోవాలి మేము ఇది. అవునవును, నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. వీలైతే ఆ లిరిక్ కూడా రాసి పోస్ట్ చేస్తాను. మూడు ఛానల్ రాశాను కానీ వీడియోకి ఎక్కువ అయిపోద్దని చెప్పి రెండే రికార్డ్ చేస్తాను, మూడోది కూడా పోస్ట్ చేస్తాను. అది ఎవ్రీడే మనం అందరు పడుకోవాలన్నమాట. ఆనంద్ గారు సార్ చెప్పండి. ఆనంద్ గారు సార్ ప్రైజ్లండి సార్. ప్రైజ్లండి, బాగున్నాం కదా? అది ఏమన్నా సిద్ధంగా ఉందా మంది? మీకు పంపించాను సార్. అలా కాదు, ఇక్కడ ఏమైనా ప్రజెంట్ చేయడానికి? ఒకసారి ప్రజెంట్ చేస్తాను సార్. ఓకే, శాలిం గారు. ఎస్ సార్, చెప్పండి సార్. ఒక చిన్న పాట ఒకటి రాశానండి. ఓకే ఓకే, అది ఆనంద్ గారికి పంపించాను. ఓకే అండి, ఆయన ప్రజెంట్ చేస్తారు. ఎస్ అండి, కాబట్టి ఎవరైనా ఇలాంటి ప్రయోగాలు చేయండి, అది సక్సెస్ అవుతుంది తప్పకుండా. ఎవరు మిమ్మల్ని తప్పుపట్టరు. కాకపోతే ఆ భాష స్థాయి తగ్గకుండా చూసుకోండి, ప్రయత్నం చేయండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నేను ఇలా కొన్ని ఇవి కూడా ప్యారడీలు కూడా రాశాను. సార్ స్టార్ట్ చేయమంటారా సార్? ఆడియో షేర్ చేశారా? మన సార స్తుతించేలా పాడాలేసయ్యా, నిను ప్రియమార ప్రణుతించేలా పొగడాలయ్యా, నిను మన సార స్తుతించేలా పాడాలేసయ్యా, నిను ప్రియమార ప్రణుతించేలా పొగడాలయ్యా, నిన్నే ప్రార్థించి నేను పాటైతే రాస్తా, నా చేయి పట్టి నీవే రాయాలి, నాకు భాష అయితే రాదు, భావాలే లేవు, నీ ఆత్మతో మధురముగా రాయించు, నిన్ను మనసార స్తుతించేలా పాడాలేసయ్యా, నేను ప్రియమార ప్రణుతించేలా పొగడాలయ్యా, నిన్ను క్షమాపణ అడిగే పాట, నన్ను ప్రక్షాళించే పాట, నీ పరిశుద్ధతతో పాడే పాట, నిన్ను క్షమాపణ అడిగే పాట, నన్ను ప్రక్షాళించే పాట, నీ పరిశుద్ధతతో పాడే పాట,
నీలో నేను లీనమై ఈ పాట నీలా నన్ను మార్చివేసే పాట నీలో నేను లీనమై ఈ పాట నీలా నన్ను మార్చివేసే పాట నిన్ను ఆరాధించే పాట నిన్ను ఆహ్వానించే పాట నీ మహిమను మాలో నింపే పాట నిన్ను ఆరాధించే పాట నిన్ను ఆహ్వానించే పాట నీ మహిమను మాలో నింపే పాట నీ శ్రమలను గుర్తు చేసే పాట నీ ప్రేమను వివరించే పాట నీ శ్రమలను గుర్తు చేసే పాట నీ ప్రేమను వివరించే పాట అందరూ పాడుకోవాలి మరి ఇది కూడా రోజు పాడుకోవాల్సిందే అందరూ సార్ ఇక్కడ చిన్న ఒక విషయం చెప్తాను సార్ కరెక్ట్ గా నేను మధ్యాహ్నం నుంచి కొంత హెడ్ ఏక్ తర్వాత ఫీవరిష్ గా ఉంది సార్ ఫీవరిష్ గా ఉండి నేను ఆ టైంలో నాకు మీరు పంపించినప్పుడు 4:30 నాకు ఏం పని చేయట్లేదు సార్ నాకు అసలు ఆ టైంలో నాకు ఏం పని చేయట్లేదు కరెక్ట్ గా ఆ టైంలో మీరు నాకు ఒక పని కల్పించినట్లుగా పనిచేశారు సార్ వెంటనే నేనైతే మీరు పంపించగానే ప్రభు నాకు ఇప్పుడు ఈ పని ఇచ్చారు నా ఫేవర్ నుంచి నా బాధల నుంచి నాకు విముక్తి ఇవ్వడానికి ప్రభు నాకు ఈ పాట నాకు ఈ పని కల్పించారని వెంటనే సార్ స్టార్ట్ చేశాను దేవుని అంటే అది కొంచెం తమిళం మనకి అర్థం కాని భాష కానీ దాన్ని అలాగా మా మహర్షి సార్ వల్ల నాకు ఇది అందింది సార్ సో మహర్షి సార్ చెప్పింది క్లోజ్ లిప్ నాకు ఇక్కడ బాగా ఉపయోగపడింది సార్ అలాగా నేను ప్రయత్నం చేశాను అలాగే సార్ అయితే ఇది మొత్తం మ్యూజిక్ తో తర్వాత ఇస్తారా మన గ్రూప్ కి మ్యూజిక్ అదే ట్రాక్ ఉందండి రెడీగా ఉంది ట్రాక్ దాని మీద ఆనంద్ గారు పాడేసి మనకు పంపిస్తారు అయితే ఆనంద్ గారు మీకు ఇప్పుడే రివీల్ చేస్తున్నాను రేపు ఉదయం జాయ్ అండ్ లీలు మా శామ్ స్టూడియోలో పాట పాడబోతున్నారు రేపు ఉదయం ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో ఆల్రెడీ మీకు చేస్తూ ఉండొచ్చు మీకు ఎందుకంటే 8:40 చేయమన్నాను ఇప్పుడు ఇంకా మనం 8:45 దాటిపోయి వెళ్ళిపోతున్నాం అది మీకు ట్రై చేస్తూ ఉండొచ్చు ఇప్పుడు రేపు మార్నింగ్ జాయ్ లీలిని తీసుకెళ్ళి మీరు బాల్ జంక్షన్ తీసుకెళ్ళాలి అప్పుడు వీలైతే ఈ ట్రాక్ ఇచ్చి కొంచెం మీ వాయిస్ రికార్డ్ చేయించేసుకోండి తప్పులు చేస్తారు స్టూడియోలో పాడతాం కూడా నీట్ గా ఉంటది దానికి ఏం ఖర్చు అయితే నేను ఇస్తానని చెప్తానండి ఏమండి స్టూడియో ఛార్జ్ సిద్ధం ఏం పర్లేదు బావగారని సొంత ఎప్పుడు ఫ్రీగా చేయించుకోను సార్ నేను ఎప్పుడు ఫ్రీగా దానికి డబ్బులు ఇచ్చేస్తుంటాను నేను సార్ ఇంకో విషయం ఏంటండి సార్ ఇందాక వరకు కూడా సార్ క్లాస్ చెప్పేటప్పుడు కూడాను ఎంత కొంచెం ఒళ్ళు వేడిగా అయిపోయింది సార్ కొంత వేడిగా ఉంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను ఇప్పుడైతే నాకు ఫుల్ చెమటలు వచ్చేస్తున్నాయి సార్ తగ్గిపోయింది జ్వరం ఆమేన్ మొత్తం తడిసిపోయింది సార్ లోపలంతా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఓకే జాయ్ అండ్ లిల్లీ దేవుని స్తోత్రం జాయ్ అండ్ లిల్లీ ఈ రోజు రాత్రంతా బాగా ప్రార్థన చేసుకోండి రేపు మార్నింగ్ స్టూడియోలో మీరు పాడబోతున్నారు ఓకేనా రైట్ మరి ఆనంద్ గారు మీరే ప్రేయర్తో క్లోజ్ చేయండి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్తో ప్రార్థన చేసుకుందాం అండి స్తోత్రాలు 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 పరిశుద్ధుడా కృప కలిగిందేవా మీకు వందనాలు తండ్రి మీ కార్యములు ఎంతో గొప్పవి నాయన నాయన మిమ్మల్ని పాడి స్తుతించడానికి నాయన మిమ్మల్ని కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన సార్ చెప్పినట్లుగా నాయన భాషను మేము జాగ్రత్తగా వాడుతూ మిమ్మల్ని నాయన స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం పాస్టర్ గారి ద్వారా మహర్షి గారి ద్వారా రాజేష్ గారి ద్వారా ప్రతి ఒక్క నాయన నాయన ప్రతి ఒక్క సలహాను బట్టి ప్రతి ఒక్క వివరాన్ని బట్టి నాయన వివరణను బట్టి కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ఎంతో నూతనమైన నాయన ఎంతో మంది నూతనమైన రచయితలు నాయన మీ నామాన్ని స్తుతించడానికి మీ నామాన్ని గణపరచడానికి నాయన రాబోతున్న దినముల్లో నాయన మీ నామం హెచ్చించబడడానికి తండ్రి ప్రతి ఒక్కరు పాటలు రాయించుండగా నాయన మీరు మీకు ఇంపుగా రాయడానికి సమాజానికి నాయన 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 ఒక మేలుకొలుపుగా ఉండడానికి నాయన పాటలు రాయించమని అడుగుతున్నాం మీ కృప మీ కాపుదలు మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాము తండ్రి నాయన ఈ రాత్రి కాలంలో నన్ను దర్శించిన దేవా నాయన మమ్మల్ని ముట్టుచున్న దేవా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం మీ కృప మీ కాపుదలు మాకు తోడుగుంచి మరి ఒక పర్యాయం మేము కలుసుకునే పర్యంతం నాయన మీ కృప మాకు తోడుగుంచి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సమయంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమేన్ పరలోకమందున మా తండ్రి
నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసి వారు మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేకాకీడని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ లో కూడిన ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, డాక్టర్ మరి మహర్షి గారికి, రాజేష్ గారికి, పక్కి సురేష్ గారికి, ఇలా ఎవరెవరైతే రిసోర్స్ పర్సన్స్ గా వస్తున్నారో ప్రతి ఒక్కరికి తోడే ఉండి వారి కుటుంబాలను దీవించి, అలాగే ప్రతి మెంబర్ ని కూడా దీవించి, కుటుంబాలను దీవించి ఆశ్రయించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. మరొక 5 నిమిషాల్లో సంగీతం క్లాస్ లో కలుసుకుందాం. కాలేజ్ లో పీరియడ్ ఒక పీరియడ్ తర్వాత ఇంకో పీరియడ్ లాగా ఉందండి ఇదంతా. సునీల్ గారు చెప్పండి సార్. సునీల్ గారు, అదే లింక్ ఇందాక చెప్పారు, ఆయన రాజేష్ గారు లింక్ చెప్తా అన్నారు. గ్రూప్ లో పెడతానండి, ట్రాక్ కోసం సార్. ట్రాక్ అలాగేనండి, గ్రూప్ లో పెడతాను. గ్రూప్ లో ఓకే రైట్. థ్యాంక్ యూ, అందరికి వందనాలు. ఓకే, సంగీతం క్లాస్, సంగీతం క్లాస్ వేరే వేరే ఐడి అండి. ఇది కాదు, 4 to 4 కాదు, అది వేరే ఐడి. 835 తో ఉంటుంది. చూడండి, గమనించండి. తిమోతి గారు ముఖ్యంగా మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు.